సాయిబాబా గారి యొక్క జీవిత చరిత్రని పారాయణం చేయడంలో సిద్ధహస్తులు. ప్రతిరోజు ఆయన జీవిత చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. అయితే ఒక గురువు యొక్క జీవిత చరిత్ర అంటే ఏమిటి? గురువు జీవితానికి ఉత్థాన పతనాలు ఉండవు, ఆయన సాక్షిగా ఉంటాడు. అటువంటి గురువు యొక్క జీవిత చరిత్ర చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అసలు? అది పారాయణ చేశారనుకోండి, పారాయణ అనేటటువంటి మాట ప్రధానంగా ఎందుకు అన్వయం అవుతుంది అంటే మీకు దాని అర్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి. అందులో ఉన్నటువంటి విషయం మీకు సమగ్రంగా తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి. అది బీజాక్షర సంయుక్తమై ఉన్నప్పుడు అటువంటి విషయాన్ని పారాయణ చేసినట్లయితే బీజాక్షరానికి ఒక లక్షణం ఉంటుంది, దానికి విస్ఫోటన శక్తి అని ఉంటుంది. దాన్ని ఉచ్చరించినప్పుడు అది లోపల బద్దలవుతుంది, బద్దలై అపారమైనటువంటి శక్తిని ప్రవహింపచేస్తుంది. అది బుద్ధి మీదకి వెడుతుంది. బుద్ధి మీదకి వెడితే బుద్ధి ఏం చేస్తుందంటే, అప్పటి వరకు ఏ సమస్యకి పరిష్కారం తెలియలేదో ఆ పరిష్కారాన్ని చెప్పగలిగిన శక్తి బుద్ధి పొందుతుంది. దాని కొరకు పారాయణ చేస్తారు. సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు. సుందరకాండ, సౌందర్యలహరి ఇవి పారాయణ చేస్తారు. ఎందుకు పారాయణ చేస్తారు అంటే సుందరకాండలో బీజాక్షరాలున్నాయి, సౌందర్యలహరిలో బీజాక్షరాలున్నాయి. అంత రహస్యంగా దాచారు శంకరాచార్యుల వారు. శరజ్యోత్సనాశుద్ధాం అని ఒక శ్లోకం, ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా తిప్పి చూస్తే అందులోంచి ఒక బీజాక్షరం వస్తుంది. తెలిసో తెలియకో శ్లోకం చదివితే ఏమవుతుందంటే ఆ బీజాక్షర విస్ఫోటనం జరుగుతుంది. విస్ఫోటనం జరిగితే సరస్వతి కటాక్షం వస్తుంది. అందుకని వాటిని పారాయణ చేయండి అంటారు. ఆ శ్లోకానికి అర్థం కూడా తెలియక్కర్లేదు, అది అలా చదువుతుంటే చాలు ఆ శక్తి వస్తుంది. మీరు ఒక గురు చరిత్ర పారాయణ చేశారనుకోండి, దాని చేత ఫలితం ఎందుకు వస్తుంది అసలు? అందులో బీజాక్షరాలు ఏమున్నాయి? బీజాక్షరాలు ఏమి ఉండవు. మరి బీజాక్షరాలు లేనటువంటి చరిత్రని పారాయణ చేస్తే ఫలితం వస్తుంది అని ఎలా చెప్పబడింది? దానికి ఏమిటి ప్రమాణవాక్కు? ఏదో ఒక ప్రమాణవాక్కు అని ఉండాలి. ఆ ప్రమాణాన్ని అనుసరించి మనం బ్రతకవలసి ఉంటుంది, తప్పించి మన బుద్ధికి తోచిన దానితో జీవితాన్ని గడపకూడదు, ప్రమాణం లేని పని చేయకూడదు. మరి అటువంటప్పుడు సాయిబాబా గారి సచ్చరిత్ర పారాయణ చేయడం అనేటటువంటిది ఉత్తమ ప్రయోజనం. అలా పారాయణ చెయ్యండి అని ఎవరు చెప్పారు, ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మహాత్ముల యొక్క జీవిత చరిత్రని పారాయణ చేసే సంప్రదాయం ఒకటి ఉంది. శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని కూడా పారాయణ చేస్తారు. సాయిబాబా గారి జీవిత చరిత్రని కూడా పారాయణ చెయ్యొచ్చు, కానీ వాటిలో బీజాక్షర విస్ఫోటన ఉండదు. కానీ ఒక గురువు చెప్పినటువంటి మాటలు, గురువు చేసినటువంటి పనులు ఉంటాయి, అవి ఎప్పుడూ దేనికి పనికొస్తాయంటే తత్వావిష్కరణములకు మాత్రమే పనికొస్తాయి. ఐహికమైనటువంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు దానివలన. అందుకే ఎప్పుడైనా గురువుగారు కూర్చుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి భంగిమ, ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటాయి. అటువంటి భంగిమ, అటువంటి ముద్ర లేకుండా గురుస్వరూపం కూర్చుని ఉన్నదాన్ని ఆరాధన చెయ్యం మనం. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నిన్ననే నన్ను రాధాకృష్ణ గారు అడిగారు, వీరాసనం అంటే చెప్తానన్నారు మీరు అని చెప్పారు. వీరాసనము అని ఒక ఆసనం, ఆసనం అంటే కూర్చునేటటువంటి భంగిమ. ఎలా పడితే అలా కూర్చోకూడదు. ఒక్కొక్క విషయం చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా కూర్చోవాలి. నేను ఇప్పుడు ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, నేను ఇలా కూర్చోకూడదు, పాదం మీద పాదం పడకూడదు, రెండు పాదములు ఒకదానికొకటి ఎడంగా మాత్రమే ఉండి ప్రవచనం చెయ్యాలి. ఎందుచేత అంటే రెండు పాదముల యందు కూడా దేవతలుంటారు, ఒక పాదాన్ని ఒక పాదంతో తాకి కూర్చోకూడదు. వీరాసనము అనేది ఒక భంగిమ, అది ఒక్క గురువే పడతారు. ఎందుకు పడతారు అంటే ఎడంకాలు కింద పెడతారు, పెట్టి కుడికాలు పైకెత్తి కుడి పాదాన్ని ఎడమ తొడ మీద వేసుకుంటారు. మీరు కింద సాయిబాబా గారిని చూస్తే అలాగే కూర్చుంటారు ఆయన. అది సాయిబాబా గారు కాదు మొదట అలా కూర్చున్నది, నేను చెప్పే విషయాన్ని మీరు నిష్పక్షపాతంగా వినాలి. అది సాయిబాబా గారు అలా కూర్చున్నారని మీరు అనుకోకూడదు. అలా ఎవరు కూర్చున్నారు అంటే ప్రతి గురువు కూర్చుంటాడు అలా. అలా కూర్చున్నప్పుడు ముందెవరు కూర్చోవాలి అని అడిగితే
తత్వమునందు అత్యంత శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి ఎవరుంటాడు అంటే, అసలు మానవ జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడు ఎవరుంటాడో, భగవంతుణ్ణి చేరుకోవాలన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వాళ్లే అందరికన్నా ముందు కూర్చోవాలి గురువుగారు వీరాసనం వేసుకుంటే. తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి ముందు కూర్చోవడానికి అధికారం ఉండదు గురువు వీరాసనంలో ఉంటే. అందుకే మనకి శ్రీరామాయణానికి సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకం ఒకటి ఉంది, అందులో అతి విచిత్రమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకంలో ఒక మాట చెప్తారు, హైమీ మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అని. శ్యామలం అంటే నల్లటి వర్ణం కలిగినటువంటి రామచంద్రమూర్తి అంతఃపురంలో మంచి పుష్పాలతో శోభించేటటువంటి ఒక ఆసనం మీద కూర్చుని వీరాసనే సుస్థితం, వీరాసనంలో కూర్చున్నాడు. ఆయన ఎలా కూర్చున్నాడు, కూర్చున్నప్పుడు గురువు ఒక్కడే కూర్చోలేదు, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే. గురువు ఎంత గౌరవనీయుడో గురువు పత్ని కూడా అంతే గౌరవనీయురారు. గురువుగారు ఎంతో, గురుపత్ని అంతే శాస్త్రంలో. అందుకే వైదేహీ సహితం అలా కూర్చున్నప్పుడు గురువుగారి భార్య కూడా లౌకికమైనటువంటి విషయాల కోసం కూర్చోదు. తత్వం చెప్పడానికి మాత్రమే ఆయన కూర్చున్నాడు. ఆయన దగ్గర విని ఉన్న కారణం చేత ఆమె కూడా తత్వమునందు రమిస్తూ కూర్చుంది. అందుకే జానకి అని కానీ సీత అని కానీ అనలేదు. వైదేహీ అంటే విదేహవంశమునకు చెందినది. విదేహవంశము అంటే శరీర భ్రాంతి లేని వంశం. ఈ శరీరం నేను కాదని బాగా తెలుసుకున్నటువంటి వంశంలో పుట్టింది అంటే తత్వం బాగా తెలుసున్న సీతమ్మ. తప్ప ఇంకో పేరు వేరు అక్కడ. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే, ఒక బంగారు మంటపంలో, హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం, పద్మాసనంలో అంటే పద్మాలతో అలంకృతమైనటువంటి ఒక ఆసనమునందు వీరాసనే సుస్థితం. సుస్థితం అంటే బాగా కూర్చున్నాడు అని. బాగా కూర్చున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదాంతమునందు ఆయన మనస్సు రమిస్తోంది అని. అలా వేసుకున్నాడు అంటే ఎడమకాలు ఒక్కటే కింద పెడతాడు, కింద పెట్టి ఈ కుడికాలు పైకెత్తి ఇలా ఎడంకాలు మీద వేసుకుంటారు, ఎడమ తొడ మీద వేసుకుంటే ఈ పాదం కనపడుతుంది, ఈ పాదం కూడా కనపడుతుంది, ఇలా రెండూ కనపడతాయి. దాన్ని వీరాసనం అంటారు. వీరాసనే సుస్థితం. అగ్రేవాచయతి ప్రభంజనసుతి, అందరికన్నా ముందెవరు కూర్చున్నారు అంటే హనుమ కూర్చున్నారు. ఎవరున్నారు సభలో? అగ్రేవాచయతి ప్రభంజనసుతి తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం. భరత సహితుడైన రాముడు ఉన్నాడు. అంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఉన్నారు, వాళ్లే కాదు మునిభ్యపరం మహర్షులు ఉన్నారు. మహర్షులు ఉన్నారు, తోడపుట్టిన వాళ్ళు ఉన్నారు, యువరాజు అయిన భరతుడు ఉన్నాడు. ప్రోటోకాల్ ఏమిటంటే రాముడు కూర్చుంటే రాముడి తరువాతి స్థానంలో ఎవరు కూర్చోవాలి అంటే భరతుడు కూర్చోవాలి యువరాజు కనుక. కానీ భరతుడిని కూర్చోనివ్వలేదు. అంటే అధికార సంబంధం ఉండదు గురువుగారి దగ్గర కూర్చునేటప్పుడు. ఎవరు యోగ్యుడు ముందుకు కూర్చోవడానికి గురువుగారు ఎదురుగుండా అంటే, ఎవడు తత్వ జిజ్ఞాస కలిగిన వాడో వాడు మాత్రమే ముందు కూర్చోవాలి. తప్ప లౌకికమైనటువంటి ప్రయోజనాలు, లౌకికమైనటువంటి కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళు గురువు వీరాసనంలో ఉండగా ఆయన ముందు కూర్చోవడానికి అనర్హులు, అలా కూర్చోకూడదు. అందుకే భరతుణ్ణి కూడా ముందుకి రానివ్వలేదు. ఎవరిని కూర్చోబెట్టారంటే హనుమని కూర్చోబెట్టారు. ఎందుకు హనుమని కూర్చోబెట్టాలి అంటే తన జీవితం మొత్తం మీద, చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు ఆయన, తన కొరకు అని ఒక్క కోరిక లేనివాడు ఎవరైనా ఉంటే ఒక్క స్వామి హనుమయే. ఆయన ఇప్పుడు రామనామం చేసుకుంటూ యోగస్థితిలో ఉంటారు. అంతటి తత్వజ్ఞుడు, గురువు దగ్గర నేర్చుకోవాలనే తాపత్రయం ఉన్నవాడు కాబట్టి హనుమని ముందు కూర్చోబెట్టారు. మిగిలిన వాళ్ళందరూ వెనక్కి కూర్చున్నారు. అంటే వీరాసనం వేసుకున్నటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళాలి అంటే,
తత్వం తెలుసుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్న వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి. అందుకే గురువు ఉన్నటువంటి ప్రాంగణాలని దేవాలయము అని పిలవరు, సంస్థానము అని పిలుస్తూ ఉంటారు. సంస్థానము అని ఎందుకు పిలుస్తారంటే గురువు ఉంటే పరబ్రహ్మం ఉన్నట్లే. ఆ గురువుగారు కూర్చునుంటే ఆ గురువు యొక్క ప్రధానమైన లక్షణం ఏమి అంటే, నాకు కొడుకు ఒట్లేదు, నా కూతురు ఒట్లేదు, మా ఇంట్లో పెళ్ళవలేదు, మా ఇంట్లో ఆవు ఈనలేదు, ఈ కోరికల కోసం గురువు దగ్గరికి వెళ్ళకూడదు. అసహ్యం పుడుతుంది గురువుకి, చికాకు పుడుతుంది. అసలు గురువు యొక్క సంతోషం అంతా ఎక్కడుంటుందంటే తత్వాన్ని చెప్పడంలోనే ఉంటుంది. వీరాసనంలోనే ఉంటారు సాయిబాబా గారు. సాయిబాబా గారు వీరాసనంలో ఉన్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే, సాయిబాబా గారికి అత్యంత ఇష్టమైన విషయం ఏమిటి అంటే తత్వాన్ని బోధ చేయడమే. తత్వం బోధ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు జీవితాన్ని పండించుకోవడం ఎలాగో తెలియచేస్తారు. అది పుస్తకం పట్టుకుని గురు చరిత్ర మీరు పారాయణ చేస్తున్నారనుకోండి, తప్పని నేను అనను. కానీ మీరు ఎన్ని మాటలు పారాయణ చేసినా దాని వలన ప్రయోజనం ఏం లభించింది అంటే, ఇది లభించింది అని చెప్పడం మాత్రం చాలా కష్టం. భక్తి చేత ఇది గురువుగారి చరిత్ర అని చదువుకోవడం వల్ల గురువుగారు సంతోషించవచ్చు, అది వేరు విషయం. కానీ ఆధ్యాత్మికంగా మీరు ఏం వృద్ధిలోకి వచ్చారు అని అడిగారనుకోండి, గురు చరిత్ర యొక్క తత్వం తెలియకుండా వీరాసనంలో ఉన్నటువంటి గురువుగారి ముందు గురు చరిత్రని కేవలం చదువుకుంటూ కూర్చోవడం కన్నా పనికి మాలిన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. నేను పరమ సత్యమే మాట్లాడతాను, ఇంకోలా మాట్లాడడం నా జీవితంలో నాకు అలవాట్లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. నేను సాయిబాబా గారి జీవిత చరిత్ర నిత్యపారాయణ చేసే అలవాటు నాకు లేదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి సాయిబాబా గారి గురించి ప్రసంగాలు చేయవలసి వస్తే ఆయన జీవిత చరిత్రకి సంబంధించిన పుస్తకం ఎవరినో అడిగి తీసుకుని చదివాను ఒకసారి. నేను అది అథెంటికేటెడ్ బుక్ అయితేనే, అది అందులో అసత్యాలు లేవు, అది సక్రమంగా వ్రాయబడిన పుస్తకం అయితేనే చదువుతాను. నేను మీతో ఒక పరమసత్యం చెప్తాను ఇవాళ. సాయిబాబా గారు చెప్పినటువంటి విషయాల్ని అయోమయావస్థలో అర్థంపర్థం లేకుండా చెప్పినట్టుగా బహుశ ఏ గురుస్వరూపం విషయంలోనూ చెప్పబడలేదు. అంత వక్రీకరించి చెప్పారు ఇవాళ. ఆయన చెప్పింది ఒకటి, ఆయన చెప్పిన దాన్ని ఇంకొకలా చెప్పింది ఇంకొకటి. అసలు ఆయన హృదయాన్ని ఆవిష్కరించడం చాలా చాలా తక్కువైపోయింది. ఆయన కూర్చోవడమే వీరాసనం అంటే అది తత్వముద్ర. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను. మీరు సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తారు, నాకు పేర్లు జ్ఞాపకం ఉండవు, నేను ఇప్పుడో చదివిన పుస్తకం. కానీ మీతో ఒకటి మనవి చేస్తా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒకసారి సాయిబాబా నడిచి వెడుతూ ఉంటారు పక్కన. నేను మరి కరెక్ట్గానే చెప్తే శ్యామ తాత్య అనుకుంటా ఆయన పక్కన ఉంటారు. ఆయన నడిచి వెడుతూ ఉంటారు, వెడుతుంటే ముందు మేకల మంద వెడుతూ ఉంటుంది. మేకల మంద వెడుతున్నప్పుడు వెనక నడవకూడదు. ఎందుకు నడవకూడదు అంటే మేకల మంద యొక్క పాద ధూళి పైకి లేచి మీద పడితే అపమృత్యుదోషం జాతకంలో ఉంటే ఫలిస్తుంది. అందుకని దాని వెంట నడవకూడదు. ఆవులు నడుస్తున్నప్పుడు నడవచ్చు, ఎందుకంటే గోధూళి మీద పడితే స్నానం చేసిన ఫలితం వస్తుంది. కొన్ని కొన్నింటి వెనక నడవకూడదు, కొన్ని కొన్నింటి వెనక నడవాలి, ప్రయత్నపూర్వకంగా నడవాలి. మేకల మంద వెంట వెడుతున్నారు సాయిబాబా గారు. అంటే ఆయన నడుస్తున్నారని కాదు దాని ఉద్దేశ్యం, ఆయన నడుస్తుండగా ముందు మేకల మంద ఉంది అని. ఆయన అకస్మాత్తుగా మేకల మందలోకి పరిగెత్తారు. పరిగెత్తి రెండు మేకల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నో మేకలు ఉన్నాయి, ఆయన ఏం వాటి మాంసం కోసమో లేకపోతే ఇవి బాగా ఏపుగా పెరిగాయి వీటిని చంపుకు తిందామనో కాదు ఆయన ఉద్దేశ్యం. ఎందుకో పరిగెత్తారు. పరిగెత్తి రెండు మేకల్ని పట్టుకుపోయారు. రెండు మేకలు ఒక్కసారి దొరుకుతాయా? దొరకవు. ఆయన ఏ రెండు మేకల్ని పట్టుకుందామనుకుంటున్నారో ఆ రెండు మేకల్ని ఆయనకి పట్టించడంలో ప్రయత్నానికి శ్యామా తాత్య కూడా పరిగెత్తారు. ఆ రెండు మేకల్ని మొత్తానికి పట్టుకున్నారు. అంటే గురువుగారు ఆ రెండు మేకలు పట్టుకుందాం అనుకున్నారు, శిష్యులు సహాయపడ్డారు. అంతే వాళ్ళకి తెలుసు, శిష్యుడు అంటే పక్కనున్నవాడు కాదు శిష్యుడు, గురువు హృదయం తెలుసుకున్నవాడు శిష్యుడు. అందుకే చుట్టూ చేరిన వాళ్ళందరూ ఎప్పటికీ శిష్యులు కాలేరు. ఎవడు నిజంగా తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాణ్ణే గురువు ఆదరిస్తాడు. ఈ సంస్థానంలో
నేను ఈ మధ్యకాలంలో వచ్చి పైన ఉండగలుగుతున్నానంటే నేను పరమసత్యం చెప్తున్నా. బాబా గారికి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. ఆయనకి ఆ ప్రేమ లేని నాడు నన్ను ఇక్కడ చేరనివ్వరు. ఆయనకు ఆ ప్రేమ ఉంది కాబట్టే నన్ను చేరతీస్తున్నారు. గురువు కోరుకునేది ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే తత్వచింతన చేసే శిష్యుణ్ణి కోరుకుంటాడు. కానీ వీళ్ళిద్దరికీ ఆ బుద్ధి లేదు. కేవలం మేము బాబాగారి వెంట పెడుతున్నాం. బాబాగారు పట్టుకోవాలనుకున్నారు, మేము పట్టుకున్నాం. రెండు మేకల్ని పట్టుకున్నారు. ఆయన వెంటనే లాల్చీ జేబులో చెయ్యి పెట్టి పైకి తీస్తే ఏదో 32 రూపాయలు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఆ 32 రూపాయలు ఏదో అతనికి ఇచ్చారు. ఇచ్చారు, రెండు మేకల్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు ఆ రెండు మేకల ఖరీదు కలిపి ఆ రోజుల్లో అది బహుశా 1908-1909 సంవత్సరాల్లో జరిగినటువంటి వృత్తాంతం. అప్పుడేదో 9 రూపాయలో 10 రూపాయలో అలా ఉంది ఆ రెండు మేకల ఖరీదు. రెండు మేకలు 9 రూపాయలకు వచ్చేదానికి 32 రూపాయలు గురువుగారు ఇచ్చేశారు. ఈయన ఇలాగే ఏమి చూసుకోరు, పోనీ ధర అడగడం కాదు, ఇచ్చేశారని చెప్పి వీళ్ళిద్దరూ ఊరికే దాని మీదే చర్చ చేస్తున్నారు అరుగికి కూర్చొని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గురువు అమాయకుడు, ఆయనకేం తెలియదు పాపం, ఏదో లౌక్యం తెలియదు. రెండు మేకలకు 32 రూపాయలు ఏమిటి, ఎంత ఎక్కువ ఇచ్చేశారు, 4 రెట్లు ఇచ్చేశారు ఇంచుమించు. ఇలా అయితే ఎలా, గురువుగారికి ఏం తెలియదు. ఇది పక్కనున్న వాళ్ళ గొప్పతనం, గురువుకి ఏం తెలియదని నిర్ధారించుకోవడానికి చుట్టూ చేరారు వాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎప్పుడైనా జీవిత చరిత్ర పారాయణ చేసేటప్పుడు ఒక్క ఘట్టం చాలు మీరు ధ్యానం చేయడానికి. బాబా బయటికి వచ్చారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాం, ఆయనకి తెలియని విషయాలు కావు. వెంటనే ఆయన అన్నారు, 32 రూపాయలు ఎక్కువ ధర పెట్టి నేను రెండు మేకల్ని కొన్నానని మీరు అనుకుంటున్నారు, ఈ రెండు మేకలు యజమానికి ఇచ్చేయండి అన్నారు. ఆ రెండు మేకల్ని పట్టుకెళ్ళి యజమానికి ఇచ్చేశారు. ఇప్పుడు లాభమా ఇంకా నష్టమా, 32 రూపాయలు వెనక్కి తీసుకున్నారు బాబా అని లేదు. నేను మూలం చాలా జాగ్రత్తగా చూశాను, వెనక్కి తీసుకున్నట్లు లేదు. ఇచ్చేశారు ఆ రెండు మేకలు. బాబా ఊరుకున్నారు, ఊరుకుని ఒక మాట చెప్పారు తర్వాత. ఇప్పుడు ఆయన అన్నారు, వీళ్ళు నాతో గతంలో ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ తరచూ దెబ్బలాడుకునేవారు. ఏదో చిన్నవాడు బాగా సంపాదించాడు, బాగా సంపాదిస్తున్నాడని పెద్దవాడి కోపం. కాబట్టి పెద్దవాడు చిన్నవాడిని అంతం చేయడానికి ప్రయత్నించాడు. నన్ను వాడంతం చేస్తాడేమోనని చిన్నవాడు పెద్దవాడిని అంతం చేయడానికి చూశాడు. ఇద్దరి మధ్య వైరం పెరిగింది. ఆఖరికి ఒకేసారి పొడి చూసి చచ్చిపోయారు, మేకలయ్యారు. వాళ్ళ మీద ప్రేమతో శాంతినిద్దామని కొన్నాను అన్నారు. అంతే. ఇది మీరు 500 మాటలు చదవండి, మీకేమర్థం అవుతుంది. నేను అడిగానని మీరు అనుకోకండి, ఇంకొకలా అనుకోవద్దు. 500 మాటలు మీరు పారాయణ చేసి చదివారు, మీకేమైనా అర్థం అవుతుందా కొత్తగా, మీకు నోటికి వచ్చేస్తుంది ఈ కథ. ఈ కథ చదవడానికి, ఈ కథ చెప్పడానికి పెద్ద పాండితీ ప్రకర్ష అక్కర్లేదు. 5వ తరగతి చదువుకున్న పిల్లాడు చదువుకుంటాడు. ఏమిటి దాని ఉద్దేశ్యం, ఎందుకు అలా చేసినట్లు బాబాగారు, ఎందుకు ఈ మాట మాత్రమే చెప్పి ఊరుకున్నట్లు. ఆ ఒక్క విషయం అర్థమైందనుకోండి, బాబా అనుగ్రహం కలిగిందని గుర్తు. బాబా అనుగ్రహం కలగడానికి దానికి యోగ్యత కలిగిన వాడేనా అన్నది ఆయన చూస్తాడు. ఆ యోగ్యత ఉంటే తత్వాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆ యోగ్యత లేనివాడికి ఆ తత్వం అర్థమయ్యేటట్టుగా అనుగ్రహింపబడడం. ఎందుచేత నేనంటున్నానంటే, గురువు వీరాసనంలో కూర్చున్నారు, మనం ఇక్కడ చదువుతున్నది ఎందుకంటే కూతురు పెళ్లి కోసం కాదు, తత్వం కోసం. అసలు తత్వం అర్థమైతే అన్నీ తమంత తాము సమకూడుతాయి అని ప్రశాంతతతో తత్వచింతన కొరకు పారాయణ చెయ్యాలి. గురువు యొక్క చరిత్ర ఎప్పుడు పారాయణ చేసినా దీనికే. కానీ ఇవాళ ఏమైందంటే, సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణ చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, నాకు తెలిసి 199 మంది కోర్కెలతో చేసేవాళ్ళు. పరమ అసహ్యం గురువుకి అది. గురువుకి అత్యంత ప్రీతి ఏది అంటే తత్వచింతన చేసేవాడి కోసమే ఆయన వెతుక్కుంటుంటాడు. మేకల ముందు వెడుతున్నప్పుడు బాబాగారు పరిగెత్తికెళ్ళి రెండు మేకల్ని పట్టుకున్నారు. అంటే జీవుడు లోపల ఉన్నవాడొకడు ఉన్నాడు, ఆ జీవుడు దేహాన్ని మార్చుకుంటుంటాడు. అది చొక్కా విప్పేసినట్లు, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడ ఏ గురువు చెప్పినా కొత్తగా ఏ విషయాన్ని చెప్పరు.
ప్రమాణమాక్కైనటువంటి వేదం ఏం చెప్పిందో, వ్యాసుడు ఏం చెప్పాడో అదే చెప్తారు తప్ప వ్యాసుడికన్నా చెప్పగలిగిన శక్తి ఎవరికీ ఉండదు. సాయిబాబా గారికి ఉండదు, శంకరాచార్యుల వారికి ఉండదు. నేను మీతో రహస్యం చెప్తున్నా, పక్షపాత బుద్ధులతోటి అర్థం పర్థం లేని వ్యామోహాలతోటి ఆలోచనలు చేయకూడదు. ఎవరు చెప్పినా వ్యాస హృదయాన్నే చెప్తారు. సాయిబాబా గారు చెప్పినా అదే చెప్పాలి. అంతకన్నా ఇంకోలా చెప్తే సాయిబాబా గారు చెప్పినా తప్పే, అది తప్పే అవుతుంది తప్ప అది సత్యం అవ్వదు. వ్యాసుడు చెప్పిందే చెప్పాలి. అందుకే ఆయన పరిగెత్తుకెళ్ళి రెండు మేకలు పట్టుకున్నారు. అంటే లోపల ఉన్న జీవుల్ని గుర్తించారు, పైన ఉన్న ఉపాధుల్ని కాదు. మేకలు పట్టుకుంటున్నాడు గురువుగారు అనుకుంటున్నారు వెనక వస్తున్న వాళ్ళిద్దరు. వాళ్ళకి గురువు లోపల ఉన్న జీవుల్ని గుర్తుపట్టి పట్టుకుంటున్నారన్న రహస్యం వాళ్ళకి తెలియదు. అంటే అసలు గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురువుగారు అని పిలవడం కాదు, గురువుగారు చాలా బరువైన వారు అని లోపల మనసులో నిలబడ్డం. అది నిజంగా మీకు తెలిసిన విషయం అనుకోండి, మీరు ఎక్కువ మాట్లాడడానికి చాలా భయపడతారు. అంత గంభీరమైనటువంటి వ్యక్తితో మనం ఎలా తొందరపడి వెళ్ళి అన్నీ మాట్లాడతాం? ఎంత ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానం అంత బయటికి వస్తుంది. కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడితే ఆయన అంత ఎక్కువ మాట్లాడతారు. ఆయన మాట్లాడడం మన అజ్ఞాన దాహకత్వానికి కారణం, మనం మాట్లాడడం ఆయన నవ్వుకోవడానికి కారణం. కాబట్టి మనం మాట్లాడకుండా ఉండాలనుకోవాలి. కానీ శిష్యులు అని పేరు పెట్టుకుని గురువుని గురువుగా అర్థం చేసుకోలేని వాళ్ళే సమాజంలో ఎక్కువ మంది ఉంటారు. సాధారణంగా మీరు చూడండి, పాపం మా గురువుగారికి ఏం అంత విషయం తెలియదండి, అమాయకుడండి మా గురువుగారు అంటారు. గురువుగారు అమాయకుడు అని చెప్పడానికి శిష్యుడు ఎందుకు? మా గురువుగారు మహాపురుషుడు అండి అన్నవాడు శిష్యుడు. కాబట్టి గురువు యొక్క బరువు ఏమిటో తెలుసుకున్నవాడెవరో వాడు శిష్యుడు. వెంటపడ్డ వాళ్ళందరూ శిష్యులు కారు, పక్కనున్న వాళ్ళందరూ శిష్యులు కారు. త్రివేణీ సంగమంలో మొసలి పుట్టినది మొదలు చచ్చే వరకు ఉంటుంది. దానికే స్నాన ఫలితం వచ్చిందా? ఒక్కసారి వెళ్ళి సంకల్పంతో స్నానం చేసిన వాడికి స్నాన ఫలితం వస్తుంది. పక్కనున్న వాళ్ళందరూ శిష్యులు కాలేరు. ఎవరు శిష్యులు? నిజంగా ఎవరు తత్వాన్ని అర్థం చేసుకుంటారో, పాటించే ప్రయత్నం చేస్తారో వాడు మాత్రమే శిష్యుడవుతాడు. అసలు గురు శిష్య సంబంధాన్ని ఆవిష్కరించారు ఆయన. ఆయన మేకలు పట్టుకుంటున్నారు, వాళ్ళు మేకలు పట్టుకోవడానికి ఉపయోగపడ్డారు. ఇప్పుడు గురువుగారు 32 రూపాయలు తీసి ఇచ్చేశారు. 32 రూపాయలు తీసి ఇచ్చేస్తే వాళ్ళకేమర్థమైందంటే గురువుగారు మేకల రేటు అడగలేదు. మేకల ధర ఎంత అని అడిగితే 9 రూపాయలు చాలు, చాలా ఎక్కువ డబ్బు ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, వాళ్ళు గురువుగారి మీద వాళ్ళ తీర్పు ఏమిటంటే, గురువు తప్పు చేశాడు. గురువు తప్పు చేశాడని నిర్ణయానికి రావడానికి శిష్యరికం ఎందుకు? గురువు ఒక పని చేస్తే ఆయన హృదయం మనకేమర్థమవుతుంది? మనకు అర్థం అవదు. ఆయన స్థాయి వేరు, ఆయన అలా ఎందుకు చేశారు అని గురువు ఏది చేసినా దాని ఎందు దోషము పట్టనటువంటి బుద్ధి ఎవడికి ఉంటుందో వాడు శిష్యుడవుతాడు. వీళ్ళిద్దరూ బయట కూర్చుని ఆ రోజంతా వాళ్ళకి అదే కార్యక్రమం. ఏమిటంటే గురువుగారు 32 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఎంతమంది పక్కకొచ్చి చేరుంటారు? ఆ వీళ్ళిద్దరేగా మాట్లాడుకోకుండా ఉండేది. దాని అంతరార్థం ఏమిటంటే పక్కన ఎల్లారావు పుల్లారావు ఎవడో వచ్చాడు. ఏమైంది అంటే గురువుగారు పొద్దున 2 మేకలు 32 రూపాయలు పెట్టి కొన్నారు. పైగా ఇంకో విషయం తెలుసా, 5 షేర్ల శనగపప్పు తెప్పించి వాటి రెండింటికి పెట్టించారు. ఎందుకది? వదిలేస్తే గడ్డి తింటాయి, వాటికి 5 షేర్ల శనగపప్పు ఎందుకు? వీళ్ళు శిష్యులు. అంటే గురు సాయిబాబా గారి ఉద్దేశ్యం ఏమిటంటే, ఆయన జీవిత చరిత్ర పారాయణ చేయడం వెనక అర్థం ఏమిటంటే, మీరు అది పారాయణ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన ముఖం వంక చూస్తే అయ్యయ్యో ఎలాంటి శిష్యులు మీ వెంట పడ్డారండి అని జాలేస్తుంది. అలాంటి శిష్యుడు మీరు కాకూడదు అని దాని అర్థం. అందుకని వీరాసనంలో ఉన్న గురువు దగ్గర కూర్చుంటే గురువు యొక్క వైభవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆయన చూశారు చూశారు చూశారు, విన్నారు 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 విన్నారు, విని ఒక మాట చెప్పారు, వీళ్ళు నాతో గతంలో ఉన్నారు అన్నారు. ఎప్పుడు, ఏ జన్మలో? వాళ్ళు గతంలో ఉన్నారంటే వాళ్ళకి జన్మ ఉంది కదూ. ఇందాక నేను చెప్పాగా కథ, వాళ్ళిద్దరు ఏదో తల్లిదండ్రులకు బిడ్డలు అన్నదమ్ములని. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులకు బిడ్డలైతే అప్పుడు సాయిబాబా గారు ఎవరు? ఆయన ఎవరిగా ఉన్నారప్పుడు? అది ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరూ ఒక తల్లిదండ్రులకు బిడ్డలు, ఒకప్పుడు అన్నదమ్ములు.
వాళ్ళు నాతో ఉన్నారప్పుడు అన్నారు. నాతో ఉన్నారప్పుడు అన్నారు, కానీ నేనప్పుడు ఎలా ఉన్నాను అన్నది ఆయన చెప్పలేదు. నేనప్పుడు నా పేరు బలానా వెంకటస్వామి, ఆ పేరుతో నేను గ్రామకరణంగా ఉండేవాడిని, అందుకు నాకు తెలుసు అని ఆయన చెప్పలేదు. పూర్వజన్మ స్మృతిని ఆయన మాట్లాడలేదు, అంటే తన జన్మ ఉన్నదన్న మాట ఆయన ప్రస్తావించలేదు. తాను జన్మకి అతీతంగా నిలబడిపోయినటువంటి గురుస్వరూపం, అది కారణజన్ముడు అని గుర్తు. అంటే కళావతారము అని గుర్తు. కళావతారము అంటే ఒక ప్రత్యేక పరిస్థితిలో ఒక ధర్మాన్ని, ఒక జ్ఞానాన్ని లోకానికి బోధించడానికి వస్తూ ఉంటాడు. పరమేశ్వరుడే ఆ రూపంలో వస్తాడు, వస్తుంటాడు. కాబట్టి రావడానికి ముందు కూడా ఆయనకి తెలుసు ఏం జరిగాయో. అప్పుడు ఆయన ఒక రూపంతో ఉండాలనేం లేదు, ఒక రూపంతో అప్పుడు లేరు, కానీ ఇప్పుడు ఉన్నారు. అప్పుడు వాళ్ళు నాతో ఉన్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే, వాళ్లలో ఎక్కడో కొద్దిగా భక్తి ఉండేది భగవంతుడి మీద, భగవంతుణ్ణి లోపల కొద్దిగా నమ్మినట్టుగా ఉండేవారు. అప్పుడప్పుడు పూజామందిరంలోకి వెళ్ళేవారు, పూజ చేసేవారు, నమస్కారం పెట్టేవారు. ఏదో అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుడికి పెట్టిన నమస్కారం ఉత్తినే పోవడానికి వీల్లేదు, ఈశ్వరుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఎంత లెక్కలోకి తీసుకుంటాడంటే, అనుషంగిక పుణ్యము అని ఒక పుణ్యం ఉంటుంది, దాన్ని కూడా ఆయన లెక్కలో పెట్టుకుంటాడు. ఒక ఆవు దూడ పారిపోయింది అనుకోండి, మీరు ఆ ఆవు దూడని పట్టుకుందామని పరిగెత్తారు, అదో శివాలయంలోకి వెళ్ళింది. మీరు శివాలయంలోకి వెళ్ళారు, అది గుడి చుట్టూ పరిగెత్తింది, మీరు గుడి చుట్టూ పరిగెత్తారు, అది బయటకు వచ్చింది, మీరు బయటకు వచ్చారు. లోపల ఉన్న శివుడు ప్రదక్షిణ పుణ్యం వేస్తాడు. మీరు ప్రదక్షిణానికి వెళ్ళలేదు, ఆవు దూడను పట్టుకోవడానికి వెళ్ళారు. ప్రాసంగిక పుణ్యము అని ఉంటుంది. మహాత్ములు మాట్లాడేటప్పుడు తరచు భగవంతుడి గురించి ప్రస్తావిస్తారు. అలా మాట్లాడేటప్పుడు ఆయన తిరుపతి 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 అంటున్నాడు అనుకోండి, మీరు ఎప్పుడో ఒకసారి తిరుపతి అంటారు. అలా అన్నందుకో పుణ్యం వేస్తాడు, శ్రవణ పుణ్యం అని విన్నందుకో పుణ్యం వేస్తాడు. ఇవి లెక్కలోకి తీసుకుని ఒకప్పుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తనే మామిడి పండు తిని టెంక పడేశాడు. మా ఇంట్లోనే జరిగింది. పెద్దాపురంలో నాకు ఇల్లు ఉండేది ఒకప్పుడు. బ్రహ్మాండమైన మామిడి పళ్ళు సంతలో జరిగితే చెరుకు రసాల మామిడి పళ్ళు తీసుకొచ్చి తిన్నాం. ఏకంగా ఇంతంత మామిడి పండుది, ఇంతంత టెంక్ ఉంది లోపల. తిని ఆ మామిడి టెంకలు పెరట్లో పడేసాం. ఎందుకో అవి మట్టిలో పడిపోయి చాలా కాలం అయిపోయింది. అవి వేసవకాలంలో వస్తాయి మామిడి పళ్ళు. మళ్ళీ ఎప్పుడో వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి, ఆ మొక్క పైకి లేచింది. మామిడి మొక్క లేచి అద్భుతమైనటువంటి మామిడికాయలు కాసింది. నేను ఆ టెంక విసిరేసినప్పుడు అటువంటి చెట్టు వస్తుందని నాకు తెలియదు. ఆ చెట్టు వాళ్ళ ఇళ్లల్లో వేసుకుందామని ఎందరో పట్టుకెళ్ళారు కొమ్మలు. ఎవ్వరిళ్లల్లో ఆ చెట్టు మొలవల. అది అదృష్టవశాత్తు మా ఇంట్లో పెరిగింది ఆ మామిడి చెట్టు. ఆ ఇల్లు నేను అమ్మ అన్నంతకాలం ఆ చెట్టు మామిడి పళ్ళు అందరికి ఇస్తుండేవాడిని కూడా. అలా ఓ పనస చెట్టు కూడా లేచింది మా ఇంట్లో. ఆ చెట్టు చెట్టంతా పనసపళ్ళే ఉండేవి. సరే, ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత యజమాని అనుభవిస్తున్నాడు, అది వేరు విషయం అనుకోండి. నేను టెంక పారేసినప్పుడు నాకు తెలియదు అది మామిడి చెట్టు అవుతుందని. అలాగే మీరు భగవత్ సంబంధమైనటువంటి కర్మ చేసినప్పుడు మీకు తెలియదు అది ఒకనాడు రక్షిస్తుందని. కానీ ఈశ్వరుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, పెట్టుకుని రక్షిస్తాడు. అది కదూ అజేంద్రమోక్షంలో నిన్న చెప్పా, ఏనాడో చేసిన పుణ్యం ఉంది. అందుకే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్నారు పోతన గారు. ఎప్పుడో చేసిన పుణ్యం ఏదో ఉంది, అది అడ్డుపడి చచ్చిపోయే ముందు గజేంద్రుడికి భగవన్నామం జ్ఞాపకానికి వచ్చింది. భగవంతుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేశాడు. దివ్యమైన చరిత్ర ఆవిష్కృతమైంది. కాబట్టి వీళ్ళు చేసిన పుణ్యం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ పుణ్యం అంటే భగవత్ సంపర్కం, భగవంతుడితో కలిసి ఉన్నారు. ఎలా కలిసి ఉన్నారంటే ఆయన ఉన్నాడని ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ వాళ్ళ యందు అది సాత్వికమైనటువంటి గుణం ఆవిర్భవించడానికి కారణం కాలేదు. వాళ్ళ మధ్య భయంకరమైన ద్వేషం ఉద్భవించింది. అంటే మనుష్యులుగా పుట్టి మనుష్యులుగా బ్రతకడంలో పరమధర్మం ఒకటి ఉంది. ఏమిటి ఆ పరమధర్మం అంటే, అన్నదమ్ములైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఎంత చెడు మార్గంలో ఉండనివ్వండి, ఎంత ధిక్కరించనివ్వండి, వాడు నశించిపోవాలని అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు కోరుకోకూడదు. పరమ ప్రేమతో ఉంటారు అన్నదమ్ములు. అందుకే
రాముడు ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు అయోధ్యకాండలో. నేనంటూ సుఖం అనుభవించినా ధర్మం అనుభవించినా నా సోదరులతో కలిసి మాత్రమే, అది లేనినాడు నేను అనుభవించనంటాడు. అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల బిడ్డల మధ్య అంత వైరం ఉంటుంది. మీరు ఎంత చెప్పండి వాళ్ళ మధ్య ప్రేమ అంకురించడం సాధ్యం కానీ కాదు. నేను నా తమ్ముడు ఉన్నామనుకోండి, నా తమ్ముడు ఎలా ప్రవర్తించనివ్వండి, నేను మన్నిస్తాను. మన్నించి నేను పరమేశ్వరుని ఒక్కటే ప్రార్థన చేస్తూ ఉంటాను, వాడు సంతోషంగా ఉండాలి, వాడు శాంతిగా ఉండాలని ప్రార్థిస్తాను. తప్ప వాడు పాడవ్వాలన్న మాట నా జీవితంలో నేను అన్నా. వాడు నన్ను ధిక్కరించనివ్వండి, అధిక్షేపించనివ్వండి, అగౌరవపరచనివ్వండి, నాకు మర్యాద ఇవ్వకపోనివ్వండి, వాడు పాడవ్వాలన్న కోరిక నే కోరను. ఎందుకంటే అది నా సహజ లక్షణం, నా తమ్ముడు కాబట్టి ప్రేమిస్తాను. నా కొడుకు నా తమ్ముడు కొడుకు మీరు ఎంత చెప్పండి వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం సాధ్యం కానీ కాదు. జ్ఞాతి ఎందు వైరం ఉంటుంది, అది జ్ఞాతి లక్షణం. అక్క చెల్లెళ్ళ బిడ్డల మధ్య మళ్ళీ అలా ఉండదు, అన్నదమ్ముల పిల్లల మధ్య మాత్రం జ్ఞాతి వైరం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరి పట్ల ఒకరు వైరభావంతో ఉంటారు తప్ప పరమప్రేమతో ఉండడం సాధ్యం కానీ కాదు. అందుకే వైరము అన్న మాటకి పర్యాయపదం జ్ఞాతినే చెప్తారు, జ్ఞాతి వైరము అని చెప్తారు. కాబట్టి అన్నదమ్ముల మధ్య పరమప్రేమ ఉండాలి. ఒకడు వృద్ధిలోకి వస్తే రెండో వాడు పొంగిపోవాలి. తన తోడ పుట్టినటువంటి వాడు తగినంత ఐశ్వర్యం లేనివాడయి ఉంటే అసలు మూడో కంటికి తెలియకుండా తన తోడ పుట్టినటువంటి వాడికి ఆర్థికంగా సహాయం చేసి ఆ తరువాతి తరాన్ని స్థిరీకరించి తద్వారా తన తోడ పుట్టినవాడు సంతోషంగా ఉండేటట్టు చూడాలి. అన్నగారికి డబ్బు లేదు, తమ్ముడు డబ్బు ఇవ్వడం కాదు, అన్నగారి బిడ్డల్ని బాగా చదివించాలి. చదివించి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చూస్తే అన్నగారు సంతోషిస్తారు. అది తమ్ముడికి ఉండవలసిన లక్షణం. సమాజంలో అటువంటి వ్యక్తి ఎక్కడైనా కనపడితే మీరు అక్కున చేర్చుకోవాలి. ఎందుకని అంటే ఆయన ఎందు పరమ ధార్మిక బుద్ధి ఉంది అని గుర్తు. నాకు తెలుసు కొంతమంది అలా జీవించేటటువంటి వ్యక్తులు, నాకు అందుకే అటువంటి వాళ్ళంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలా ఉండాలి అన్నదమ్ములంటే పది కాలాలకి. కాబట్టి అలా ఉండాలి, అది ధర్మం. ఈ ధర్మం దేనివల్ల రావాలి అంటే భగవంతుని యొక్క భక్తి చేత రావాలి. భక్తి అన్న మాటకు అర్థం పువ్వులు పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద వేయడం కాదు, ఆయన చెప్పినట్లు బ్రతకడం భక్తి. నా కొడుకు నాకు పట్టుకొచ్చి పెద్ద అంచున్న పంచపెడితేనే సంతోషపడిపోను, నేను ఎలా చెప్పానో అలా వాడు బతికితేనే సంతోషిస్తాను. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం ధర్మం, అది భక్తి. వాళ్ళు పరమేశ్వరుడు చెప్పినట్టు బ్రతకలేదు. వాళ్ళు ఇద్దరూ విడివిడిగా భగవంతుడు ఉన్నాడని నమ్మారు, ఉన్నాడని నమ్మారు, కానీ ఆయన చెప్పినట్లు బ్రతకలేదు. అందుకే తమ్ముడు ఎక్కువ సంపాదించుకున్నాడని అన్న కోపం పెట్టుకున్నాడు. ఆఖరికి తమ్ముడిని చంపే ప్రయత్నమే చేశాడు. తనని చంపేస్తాడేమో కాబట్టి అన్నని చంపేస్తే గొడవ వదిలిపోతుందని తమ్ముడు అనుకున్నాడు. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఒకరిని ఒకరిని చంపుకోవాలనుకున్నారు కనుక ఇద్దరూ తటస్థపడినప్పుడు ఇద్దరూ కత్తులతో పొడుచుకున్నారు. పొడుచుకున్నారు కాబట్టి ఒక్కసారి చచ్చిపోయారు. మూర్ఖత్వము అని ఒక మాట ఉంటుంది. మూర్ఖత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? చేస్తూ ఉంటాడు, దీనికి ప్రయోజనం ఇదిరా, ఇలా మారంటే మాత్రం మారడం, అదే మూర్ఖత్వం అంటే. మూర్ఖజన చిత్తము తెల్పన అసాధ్యం ఈరికి అంటాడు భర్తృహరి. మూర్ఖుణ్ణి మార్చలేరు మీరు, చాలా కష్టం. తప్పురా, అలా ఉండకూడదు, నువ్వు దీన్ని ఇలా నేర్చుకో, ఇలా మార్చుకో అన్నారనుకోండి, వాడు మార్చుకోడు, నేను ఇలాగే చేస్తాను ఇంతే, ఇదే ఫలితం అంటాడు. అది మూర్ఖత్వం అంటారు. ఆ మూర్ఖత్వంతో చచ్చిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మేకలై పుడతారు. అందుకే అమ్మవారి విషయంలో సూక్తంలో ఒక మాట ఉంటుంది, అమ్మవారికి బలిచ్చేటప్పుడు అత్యంత ప్రీతిపాత్రమైనవి ఏవి అంటే బలికి, అమ్మవారికి బలిస్తూ ఒక మేకని బలివ్వండి, ఒక నల్ల పిల్లిని బలివ్వండి, ఒక దున్నపోతుని బలివ్వండి అని. ఈ మూడు బలిస్తే ఆవిడ సంతోషిస్తుందని. అంటే దాని అర్థం ఓ మేకని తీసుకొచ్చి చంపేయండి, ఒక దున్నపోతుని తీసుకొచ్చి చంపేయండి, ఒక నల్ల పిల్లిని తీసుకొచ్చి చంపేయండి అని కాదు. అలా అర్థం చేసుకోకూడదు. మేష మార్జాల మహిష అని అలా చంపమని కాదు. మేక అన్నది దేనికి గుర్తంటే
మూర్ఖత్వానికి గుర్తు. దానికి అర్థం ఉండదు, రెండూ కలిసి గడ్డి మేస్తుంటాయి. మీరు ఓ మేకని ఇటొచ్చి పట్టుకుని ఓ మేకని అటొచ్చి పట్టుకుని ఈ రెండింటినీ కూడా తలా తలా తగిలించి కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టారనుకోండి, ఒరే వాడు మన రెండింటి తలలు తగిలించి అటు ఇటు పట్టుకుంటే మనం కొట్టుకోవడం ఏమిట్రా అని అనుకోవు. అవి రెండు తలలు బద్దలయ్యేటట్టు కొట్టేసుకుంటాయి, ఆఖరికి కింద పడిపోతాయి కూడా, ముక్కుల్లోంచి నెత్తురు కారి కింద పడిపోతాయి. ఎందుకది, ఎందుకు అలా కొట్టుకోవడం? ఆయన తీసుకెళ్ళి అటు ఇటు పట్టుకోవడం ఏమిటి, మేం కొట్టుకోవడం ఏమిటి అనుకోవవి. అది మూర్ఖత్వం. మూర్ఖత్వానికి పరాకాష్ఠ మేక. మేకని బలియ్యి అంటే నీ మూర్ఖత్వాన్ని బలియ్యి. చెప్పిన మాట వెంట నేర్చుకో, జీవితాన్ని మార్చుకోవడం నేర్చుకో, అది మూర్ఖత్వం. అంటే రెండవది దున్నపోతు. దున్నపోతు అంటే మదం. ఏదో ఒకటి చూపించడం, నాకు ఈ బలం ఉందని అహంకారానికి పోతూ ఉండడం, ఆ మదాన్ని బలివ్వడం దున్నపోతుని బలివ్వడం. నల్ల పిల్లిని బలివ్వడం అంటే పిల్లి దొంగతనానికి ప్రసిద్ధి. అందుకే అంత నిశ్శబ్దంగా వచ్చి పాలు తాగిపోతూ ఉంటుంది, అంత నిశ్శబ్దంగా ఎలకల్ని పట్టుకుంటుంది. దొంగతనానికి ప్రసిద్ధి పిల్లి. దొంగ బుద్ధి మానే జీవితంలో. దొంగ బుద్ధి అంటే ఎవరి వస్తువో దొంగిలించడం అనుకోకండి. దొంగ బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ సమస్తము సర్వేశ్వరుడి, ఈ శరీరాన్ని నేను నిర్మించలేదు, ఇందులో ఉన్న చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఆయన పెట్టాడు, గుండె ఆయన పెట్టాడు, ఈ వాక్ ఆయన ఇచ్చాడు. ఈ శరీరాన్ని వాడేటప్పుడు ఏ పరమేశ్వరుడు దీన్ని నిర్మించాడో ఆయన చెప్పినట్టు తప్ప ఇంకొకలా దీన్ని వాడకూడదని నేను పరాకుతో బ్రతకడమే భక్తి. అలా అన్నారు కానండి, ఇదంతా నాదే అని బతకడం ఒకడి సొత్తు నాదండమే దొంగతనం. ఆ దొంగతనానికి మారు పేరు నల్లపిల్లి. అది చీకట్లో అసలు కనపడదు. కాబట్టి పిల్లిని బలివ్వండి అంటే దొంగ బుద్ధిని బలివ్వండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ మేకలుగా ఎందుకు పుట్టారు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరించారు సాయిబాబా గారు. సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుంది అంటే పునర్జన్మ సిద్ధాంతంలో ఉంది. చేసిన కర్మని బట్టి జన్మనెత్తుతావు. ఉగ్రమైనటువంటి బుద్ధితో ద్వేషభావంతో చచ్చిపోయినా, విపరీతమైన ప్రేమతో చచ్చిపోయినా తిరిగి ఎక్కువగా పుడతారు. అంటే వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుడతారు, ఊర్ధముఖ చలనం చెయ్యరు. అంటే వెన్నుపాము నిటారుగా ఉండే ప్రాణిగా పుట్టరు. ఉగ్రమైనటువంటి బుద్ధితో చచ్చిపోయారు కాబట్టి తిరిగి ఎక్కువగా వచ్చారు, మూర్ఖత్వంతో చచ్చిపోయారు కాబట్టి మేకగా వచ్చారు. ఇవి పురాణాంతర్గత విషయాలు. పునర్జన్మ ఎలా వస్తుందో మార్కండేయ పురాణం చెప్పింది. తన భార్యతో తాను పడుకుని తన భార్యతో సంగమం నిర్వహిస్తూ మనసులో ప్రియురాల్ని స్మరించినటువంటి వాడు బల్లిగా జన్మిస్తాడు గోడల మీద. ఎవడు ఎటువంటి పాపం చేసిన వాడు ఏ శరీరంతో వస్తాడో చెప్పింది మార్కండేయ పురాణం. అంత మూర్ఖత్వంతో శాస్త్రం పక్కన పెట్టి ప్రేమతో బతకవలసిన వాళ్ళు మూర్ఖత్వంతో చచ్చిపోయారు కాబట్టి మేకలుగా వచ్చారు. కానీ ఒకనాడు నాతో ఉన్నవాళ్ళు, వీళ్ళకి శాంతినివ్వాలనుకున్నాను అందుకు కొనుక్కున్నానన్నారు. 32 రూపాయలు ఆయన ఇవ్వడం 32 తత్వాలు కొనుక్కోవడం. అందులో ఉన్నటువంటి 32 తత్వాలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, సప్తధాతువులు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటన్నిటినీ కలిపి ఆ జీవుని అంతటినీ కూడా తనదిగా వశం చేసుకున్నారు. ఒక గురువు పట్ల శిష్యుడికి ఉండవలసిన బుద్ధి ఇది అంటే నేను గురువుగారి సొత్తు అన్న భావనతో ఉండాలి. నేను గురువుగారి సొత్తుని కాబట్టి ఇంకా నాకంటూ కొత్తగా ఏముంటుంది, నాదేముందో అదంతా గురువుగారిదే. తప్ప నేనే గురువుగారి సొత్తు అయినప్పుడు నాకేముంటుంది ఇంకా కొత్తగా? భరతుడు రాముడి విషయంలో ఒక మాట అంటాడు, వశిష్ఠుడి పిలిచి ఈ రాజ్యం రాముడు నీకు ఇచ్చాడు నువ్వు వేలుకో అన్నాడు. అంటే భరతుడు అన్నాడు, ఒక వ్యక్తి దగ్గర ఒక మణి ఉంది, మణిని ఒక పెట్టెలో పెట్టి ఒక చిన్న పెట్టెలో పెట్టి దాచాడు, మణి పెట్టిదా అని అడిగాడు. మణి పెట్టిది కాదు, పెట్టి కూడా వ్యక్తిదే, యజమానిది. యజమానియే పెట్టెలో మణిని పెట్టుకున్నాడు, పెట్టిలో పెట్టిన మణి పెట్టిది కానట్టు రామునికి నేను చెందినవాడనైనప్పుడు, రాముడి సొత్తు నేనైనప్పుడు రాజ్యము కూడా రాముని సొత్తే, నేనే రాముని సొత్తు, రాజ్యము నాకెందుకు సొత్తు అవుతుందన్నాడు. అది గురువు దగ్గర కూర్చునే విధానం. అందుకే ముందెవరు కూర్చోవాలి అంటే ఆ తత్వం ఉన్నవాడే కూర్చోవాలంతే. ప్రతివాడు కూర్చోవడానికి అధికారం లేదు. వీరాసనం గురువుగారు వేసుకుంటే, గురువుగారు కాళ్ళు రెండూ కింద పెడితే ఎవరైనా కూర్చోవచ్చు. గురువుగారు వీరాసనం వేసుకుంటే అలా కూర్చోవడానికి వీల్లేదు. ఒక్క తత్వచింతన కలిగిన వాళ్ళు జిజ్ఞాసువులు మాత్రమే ముందు కూర్చోండి అని హెచ్చరిక.
అందున ఎడమ చెయ్యి తీసి ఆ కుడి పాదం మీద ఇలా వేసి పట్టుకున్నారంటే సుస్థితం, బాగా రమిస్తున్నాడు ఆయన వేదాంత బుద్ధితో. అప్పుడు దాన్ని పట్టుకున్నారనుకోండి, మీరు ఆ లీల అర్థమైందనుకోండి, ఒక్కటి జీవితం మారిపోతుంది. ఇప్పుడు సాయిబాబా గారి జీవిత చరిత్రలో ఈ రెండు మేకల కథ ఒకటి అర్థమైందనుకోండి, అసలు ముందు శిష్యుడంటే పక్కన ఉండడం కాదు, వెంట తిరగడం కాదు, గురువుగారు గురువుగారని అర్థమవడం. అలా అర్థమైనవాడు శిష్యుడు. అంతేగాని మేకలు పట్టుకోవడానికి వెంటబడ్డ వాళ్ళందరూ శిష్యులు గారు, అరుగు మీద కూర్చుని గురువుగారి గురించి మాట్లాడుకున్న వాళ్ళు శిష్యులు గారు. గురువుగారి హృదయం తెలుసుకున్నవాడెవడో వాడు శిష్యుడు. వాడు గురువు పక్కన ఉండాలని లేదు, వాడు ఎంత దూరంలో ఉన్నా వాడు ఆ గురువుకి శిష్యుడే. వాడు ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడితే ఇది మా గురువుగారి అనుగ్రహం అంటూ బతుకుతూ ఉంటాడు. అది ఒక శిష్యుడిగా తరించిపోవడం అన్న మాటకు అర్థం అది. వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎవరు అలా కూర్చుంటాడో వాడికి నా అనుగ్రహం ఉంటుంది. వాడికి అర్థం కాని విషయాలు అర్థం అయ్యేటట్టు నేను చేస్తాను. నేనే ఒక గురువుగా వచ్చి చెప్తాను, మళ్ళీ చెప్పి మీ మనసు అందులో రమించేటట్టు చేస్తాను. ఇప్పుడు ఆ ఒక్క లీల అర్థమైందనుకోండి, ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఒక గురువు వెంట వెళ్ళవలసిన వాడు ఎలా వెళ్ళాలో అర్థమవుతుంది. అసూయ, ఉగ్రచింతన చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతాయో, తాను తిరియక్కుగా ఎలా పుడతాడో అర్థమవుతుంది. అసలు మనుష్య జన్మలో ఔదార్యము ప్రేమ అన్నవి, వీధిలో వాళ్ళని ప్రేమించడం పక్కన పెట్టండి, ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ముందు తన ఇంట ప్రారంభం కావాలి. ఏదో ఇంగ్లీష్లో మాట చెప్తుంటారు, ఛారిటీ స్టార్ట్స్ ఎట్ హోమ్ అని. అది వాళ్ళ సొత్తు కాదు, ఇంగ్లీష్ వాడు చెప్పింది కాదు, మనవాళ్ళు చెప్పింది, వేదం చెప్పింది. అసలు ప్రేమించడానికి కారణం ఏమిటి? మేము ఒక తల్లిదండ్రుల బిడ్డలం అన్నదే కారణం. ఈ సభకి నా తమ్ముడు వచ్చాడనుకోండి, నా మనసు పరవశిస్తుంది వాడిని చూడగానే. మీరు ఇంతమంది ఉన్నా నేను మిమ్మల్ని ముట్టుకోవాలని ప్రయత్నం చెయ్యను. నా తమ్ముడు కనపడ్డాడనుకోండి, నేను తప్పకుండా వెళ్ళి వాడి చేతులు పట్టుకుంటాను. నేను ఉండలేను అలా ముట్టుకోకుండా, వాడిని ఒకసారి ముట్టుకుంటాను, ఎరా ఎలా ఉన్నావు అని వాడి చేయి పట్టుకుంటాను. ఎందుకు పట్టుకుంటాను? వాడిని చూసేటప్పటికి ఎందుకు నాకు ఆ పరవశం? అంటే వాడు నా సభలకి రాకపోవచ్చు, వాడు నా ఉపన్యాసాలు వినకపోవచ్చు, అది వేరు విషయం. కానీ వాడు నాకు కనపడితే మాత్రం వెంటనే వాడిని చేయి పట్టుకుంటాను, తీసుకెళ్ళి నా గదిలో కూర్చోబెట్టుకుంటాను. ఎలా ఉన్నావురా, నీ భార్య ఎలా ఉంది, బిడ్డలు ఎలా ఉన్నారు అన్ని అడుగుతాను. వాడి బిడ్డలు నన్ను పెదనాన్న అని పిలిస్తే పరవశించిపోతాను. ఎందుకని? ఒక్కటే కారణం, మేమిద్దరం ఒక్క తీగకు పూసిన పువ్వులు. ఈ భావన నాకు ఇక్కడ ప్రారంభమైతే మనందరం పార్వతీ పరమేశ్వరుల బిడ్డలం. ఇప్పుడు ఆ భావనే ఉంటుందా ఉండదా? ప్రేమకి పరాకాష్ఠ ఎక్కడుంటుందంటే ముందు అక్కడ వచ్చి. అందుకు శంకరాచార్యులు వారు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నారు. మనందరం భగవంతుని బిడ్డలం అన్ననాడు ఉంటుంది తప్ప సోదర సోదరీమణులారా అండంలో ఉండదు. ఉపన్యాసానికి అండానికి బాగుంటుందేమో, లోపలి భావన ఉండదు. లోపలి భావన ఎందుకుంటుంది అంటే మనమందరం భగవంతుని బిడ్డలం అనుకున్ననాడు ఉంటుంది. కాబట్టి ఆ భావన నీకు లేనినాడు ఒక తల్లిదండ్రుల బిడ్డలైనా పొడుచుకు చచ్చిపోవడానికి పనికొస్తుంది, అది తిరియక్కులు కావడానికి పనికొస్తుంది. కానీ ఎక్కడో ఇప్పుడో నా దగ్గర చేరిన పుణ్యం ఉంది కదూ, అది ఇప్పుడు పనికి రాకపోతే ఎలా? మేకలుగా ఉన్నారు, బాధపడి 32 రూపాయలు ఇచ్చి తను కొనేసుకున్నారు. ఇప్పుడు ఎవరు వాళ్ళు? ఆయన సొత్తు, వాటికి తెలియకపోవచ్చు. కానీ అవి బతికున్నంతకాలం బాబాగారి మేకలవి, ఎందుకంటే డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు కాబట్టి. ఆయన మళ్ళీ డబ్బు తిరిగి పుచ్చుకోలేదు, ఆ మేకలు ఇచ్చేశారు. బయట ఉన్న శిష్యులు ఎంత గొప్పవాళ్ళో లోకానికి తెలిసింది. పక్కన కూర్చోవడం కాదు, సాయిబాబా గారిని ఎంత అర్థం చేసుకున్న మహాత్ములో శ్యామ తాత్య అర్థమవుతుంది. పరిణతి పొందనంతసేపు అంతే, పొందిన తరువాత మహాత్ములు కావచ్చు. కాబట్టి ఇంకా బాగా ఉడికి ఉడకని బియ్యం అది, అప్పటికింకా ఉడకలేదని అర్థం. కాబట్టి గురువుగారితో ఇన్నేళ్లున్నారన్నది ఉడకడానికి ప్రధానం కాదు, గురువుగారి అనుగ్రహం ఎంత పొందారన్నది ఉడకడానికి కారణమవుతుంది. ఇది మనకి తెలియచేయడానికి ఒకసారి బాబాగారి సొత్తు అయిపోతే ఇక వాళ్ళు బతికినా చచ్చినా బాబాగారి సొత్తుగానే చస్తారంతే. ఇక గురువుగారి సొత్తుగా శరీరం విడిచిపెట్టేశాక ఇక వాళ్ళకి పునర్జన్మ లేదు. ఎప్పుడో భగవంతుడి పట్ల కించిత్ ఆదరణతో ప్రవర్తించినందుకు ఇప్పుడు అంత అనుగ్రహాన్ని కటాక్షించారు గురువుగా. అంటే
భగవంతుడి పట్ల మనం పెంచుకున్న చిన్న ప్రేమ, చేసిన చిన్న పుణ్యకార్యం కూడా ఎంత ఉత్తరణ హేతువులవుతాయో. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మలు చెయ్యండి అని మనకి చెప్పడం, ఇన్ని ధర్మాల్ని అందులో చెప్పడం ఆ లీల యొక్క అర్థం. ఈ తత్వం ఆవిష్కృతం కానంతసేపు మీరు ఎన్నాళ్ళు పారాయణ చెయ్యండి, ఎన్నాళ్ళు ఆ లీల చదవండి, దాని వలన కొత్తగా ఏమైనా ప్రయోజనం వస్తుందా? నిష్పక్షపాతంగా చెప్పండి, గుండెల మీద చెయ్యేసుకుని. అదే 500 మాటలు పారాయణ చేశాయి, ఏమిటి వస్తుంది దానివల్ల? ఏమి రాదు. ఒకసారి అర్థమైంది, గురువుగారు మీకు అర్థమయ్యారు. ఇప్పుడు గురువుగారు అక్కడ కాదు కూర్చునేది, ఇక్కడ కూర్చుంటారు వీరాసనం వేసుకుని. బాబా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్న నాడు నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకడం సాధ్యం అవుతుంది. ఒక్కొక్క మాట మాట్లాడితే, ఒక్కొక్క లీల చేస్తే మహానుభావుడు అన్ని విషయాలు ఆవిష్కరించారు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ వాటికి ప్రాధాన్యత లేదు. అక్కర్లేని విషయాలన్నిటికీ పెద్దపీట వేశారు. అసలు ఆయన నిజంగా దేనికోసం పరితపించారో, ఏది అందించాలని ప్రయత్నించారో దాన్నంతటినీ పక్కన పెట్టారు. ఎక్కడో తప్ప, అసలు నిజంగా బాబాగారి యొక్క హృదయాన్ని ఆవిష్కరించడం, ఆయన చెప్పిన మాటల్ని అందుకోవడం చాలా 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 తక్కువైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకో నేను ఇవి చెప్పాలని ఏమనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ సంస్థానంలో ఉంటున్నాను కాబట్టి 5 రోజులు బాబాగారు మహానుభావుడే నాకు ఇంత ఆశ్రయం ఇచ్చారే, నేను ఆయన చెప్పిన మాటలు ప్రతిరోజు ఉదయం కాసేపు ఒక్కొక్క విషయం మీద మాట్లాడదాం. ఎక్కువసేపు మాట్లాడడానికి నేను కూడా జ్వరం పడి ఇక్కడికి వచ్చాను. చాలా తీవ్రమైన ఔషధాలు వాడడం వల్ల భాగవతం చెప్పడానికి కావాలి జ్వరం తగ్గడం కోసమని చాలా పవర్ఫుల్ డోస్ వాడడంలో నాకు నీరసంగా ఉంటుంది. అందుకని ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక్క 45 నిమిషాలు కానీ గంట సేపు కానీ మాట్లాడతానంటే పరమాదారంతో మా సాయిబాబా గారు అరుణమ్మ గారు అది కూడా వద్దన్నారు. అయినా నా ధర్మం సంస్థానంలో ఉన్నప్పుడు చెప్పాలి, అందుకని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి చెప్తాను అని చెప్పాను. ఇవాళ మీతో సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఒక లీలని సంక్షిప్తంగా చెప్పా. నిజంగా ఈ ఒక్క విషయాన్ని నాటుకునేటట్టుగా చెప్పాలి అంటే ఇది ఒక్కటే ఒక 15-20 రోజులు చెప్పవలసినటువంటి విశేషం, అంత గొప్ప విశేషం అది. కాబట్టి మీకు, మీరు ప్రాజ్ఞులు పండితులు, మీకు చాలు ఆపాటి అందుకుంటారు. రేపటి రోజున మళ్ళీ బాబాగారు నాతో ఏది పలికిస్తే అది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.